మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. గ్రామాలకు చేరుతాయే డబ్బులు, గ్రామాలకు ఆ డబ్బులు చేరి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఓటర్ చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తాడు. మీరంతా వెళ్ళండి గ్రామాలలో, ప్రతి ఒక్కరికి చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అమ్మా అక్క అన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దండి. రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తుంది, అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడికి పంపిస్తే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అన్న అమ్మ ఒడి పథకం ద్వారా అని చెప్పండి. అమ్మ 3,000 రూపాయలకు మోసపోవద్దండి అని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, అమ్మా చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయల డబ్బులకు మోసపోవద్దండి. రేపు పొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న చేయూత అన్న ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, ప్రతి అక్క 45 ఏళ్ళ వయసు నిండితే చాలు, ఆ ప్రతి అక్క చేతిలోనూ అన్న 4 దఫాలుగా 75,000 రూపాయలు చేతిలో పెడతాడన్న అక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దండమ్మా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరకు ఎంతైతే వాళ్లకు అప్పుగా రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా మీ చేతిలోనే పెడతాడమ్మా డబ్బు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, అవ్వ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న రేపొద్దున ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత పెన్షన్ను 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పిల్లలకు, మన పిల్లలు ఇంజనీర్లు అవుతారు, మన పిల్లలు డాక్టర్లు అవుతారు, మన పిల్లలు కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతారు. ఆ చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అన్న చూసుకుంటాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు ఎన్నికలప్పుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంట్లో ఏ ఒక్కరికి బాగోలేకపోయినా, 80 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ అయినా పర్వాలేదు, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతే చాలు, మన వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే చాలు, 80 లక్షలైనా కానీ అన్న ఖర్చు చేసి వైద్యం చేయిస్తాడన్నా అని చెప్పి ప్రతి అన్నకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము విపులంగా
ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన ఇస్తా ఉన్న 3000 రూపాయల డబ్బు, ప్రతి చేతిలో పెట్టే 3000 రూపాయల డబ్బుకు మోసపోవద్దని చెప్పండి. ఆ ఇచ్చే ఆ 3000 రూపాయల డబ్బు కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తాడో తెలుసా? ఆ 3000 రూపాయల డబ్బు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను నమ్మరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? ఆ 3000 రూపాయల డబ్బు చేతిలో పెడుతూ దేవుడి మీద ప్రమాణం కూడా చేయించుకునే కార్యక్రమం కూడా చేస్తాడు. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 3000 డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి. 3000 డబ్బు అంటే కుదరదు, కనీసం అంటే 5000 కావాలి అని చెప్పి గట్టిగా అడగండి. డబ్బులు తీసుకోండి. డబ్బులు తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు ఒక్క సెకండు దేవుణ్ణి అనుకోండి. ఈ రాక్షసుడికి మేము ఓట్లు వేయము అని చెప్పి మనసులో అనుకోండి చాలు. ఏ దేవుడైనా కూడా అవినీతి సొమ్మును తీసుకొని ఓట్లు వేయమని చెప్పి ఏ దేవుడు చెప్పడు అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. గట్టిగా ప్రతి ఊరిలోనూ చెప్పండి.